ఉన్న ఊళ్ళో బతకడానికి అవకాశం లేక భార్య పిల్లలతో పట్టణానికి వచ్చి కాయకష్టం చేసి బతుకుబండి ఈడుస్తున్న ఓ శ్రామికుడి ఇంటిపైకి అగ్ని ప్రమాదం ముంచెత్తింది. పదేళ్లుగా రూపాయి కూడబెట్టుకున్న డబ్బుని బుగ్గుపాలు చేసింది. ఇల్లు మొత్తం కాలిపోవడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డును పడింది. విశాఖ సిటీ గోపాలపట్నం శివారు చంద్రనగర్లో ఆదివారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇక్కడ సాయంత్రం 4:30 గంటల సమయంలో రైలు ట్రాక్ల పక్కనున్న పూరిపాకల నుంచి మంటలు తీవ్రంగా లేచాయి. 2 పూరిళ్లు దగ్ధమైపోయాయి. స్థానికుల కథనం ప్రకారం సిహెచ్ రాము అనే యాచకుడు ఇంటి నుంచి తొలుత మంటలు వ్యాపించాయి. ఆ పక్కనే ఉన్న బోనుమతి శంకర్రావు కమ్మలిల్లును కూడా మంటలు చుట్టుముట్టాయి. దీంతో అంతా పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు సకాలంలో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాద సంఘటన సమాచారం తెలిసి మర్రిపాలెం అగ్నిమాపక సంఘటం హుటాహుటిన ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేసినా చంద్రనగర్ ఆదర్శనగర్ ప్రాంతాల్లో 2 రైలు గేట్లు అడ్డొచ్చి 20 నిమిషాలు ఆలస్యమైంది. అప్పటికీ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరి మంటలు అదుపు చేశారు. ఇక్కడ ప్రమాదానికి కారణాలపై అగ్నిమాపక సిబ్బంది ఆరా తీశారు. ఆస్తి నష్టంపై కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, డిఆర్ఓ తదితరులు పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రధానంగా ఇక్కడ కార్పెంటర్ బోనిమతి శంకర్రావు కుటుంబ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మారుపల్లి గ్రామానికి చెందిన శంకర్రావు బతుకు తెరువు కోసం విశాఖలో గోపాలపట్నంకు వచ్చి 10 ఏళ్లయింది. భార్య కొండమ్మ, 3 ఆడపిల్లలు, 3 మనుమలతో చంద్రనగర్లో పూర్పాకలో బతుకు సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరగడంతో శంకర్రావు కూతురు జ్యోతి 14 రోజుల పసికందుతో పరుగులు తీయడం అందరికీ ఆవేదన కొలిపింది. ఇంటిల్లపాది భయంతో పరుగులు తీశారు. మంటలతో ఇల్లంతా బుగ్గిపాలైపోయింది. దీంతో శంకర్రావు భార్య పిల్లలతో దుఃఖంతో కుమిలిపోయారు. ఇటీవల ఇంటి ఆర్థిక అవసరాల కోసం అప్పు చేసి తెచ్చిన 20,000 రూపాయల డబ్బులు మంటల్లో కాలిపోయాయని ఆవేదన చెందారు. బీరువాలో బట్టలు బంగారం కూడా మసైపోయాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదు. వీరి దయనీయ పరిస్థితి తీవ్ర ఆవేదన గొల్పింది.